Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ గెలుపు ఖాయమైనట్లేనా? ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న ముగియగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సందర్భంగా ఎన్నో విశ్లేషణలు, మరెన్నో అంచనాలు, పలు ధీమాలు, ఇంకొన్ని నమ్మకాలు, వీటికి తోడు జోస్యాలు వెరసి ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై విపరీతంగా చర్చ నడుస్తోంది. ఈ సమయంలో మిగతా వారితో పోలిస్తే వైసీపీ ధీమా పీక్స్ అని అంటున్నారు పరిశీలకులు. అవును, ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి రాబోయే ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ రోజు తెరపైకి వచ్చిన కొన్ని కీలక పరిణామాలు వైసీపీ గెలుపును ప్రతిబింబిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా పోలింగ్ రోజు ఉదయాన్నే అత్యధిక సంఖ్యలో వృద్ధులు, మహిళలు పోలింగ్ బూతుల వద్ద క్యూ కట్టారు. ఫలితంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. అయితే ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని పలువురు భ్రమపడినా, ఇంకొంతమంది ఆత్మవంచన చేసుకున్నా అది ప్రో జగన్ ఓటే అనే అభిప్రాయాలు అన్ని వర్గాల నుంచి వినిపించిన పరిస్థితి. దీంతో పోలింగ్ పూర్తయిన మరుసటి రోజు నుంచి ఏపీలో మళ్లీ జగనే అనే చర్చ మొదలైంది. పైగా వైసీపీ వ్యతిరేక వర్గంగా ముద్రపడిన మీడియాలో వచ్చిన కొన్ని ఆత్మవంచన కథనాలు కూడా దీనికి బలం చేకూర్చాయని అంటున్నారు. దీంతో నాటి నుంచి ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే కొలువు తీరబోతోందనే కామెంట్లు వినిపించాయి. ఈ సందర్భంగా గత 2 వారాలుగా వినిపిస్తున్న విశ్లేషణలు కూడా ఈ ఎన్నికలలో వైసీపీ గెలుపు కన్ఫర్మ్ అనే విషయాన్ని పరోక్షంగా బలపరుస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో సుమారు 95% పైగా హామీలను అమలు చేశామనే విషయాన్ని జగన్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారని, ప్రజలు 1-2 సార్లు చెక్ చేసుకుని మరీ జగన్ని నమ్మారని, ఈ స్థాయిలో పాజిటివ్ పాలిటిక్స్ చేయడం సరికొత్త పరిణామమని అంటున్నారు. పైగా జగన్ చెప్పాడంటే చేస్తాడు అనే పేరు కూడా సంపాదించుకున్నారనే మాటలు వినిపించాయి. వీటికి తోడు సుమారు పోలింగ్కి 10 రోజుల ముందు ఏపీలో పెన్షన్ ఇంటింటికి వెళ్ళి ఇవ్వకుండా వాలంటీర్లను నిరోధించడం, ఈ సందర్భంగా మండు టెండలో వృద్ధులను, వికలాంగులను ఇబ్బంది పెట్టడం చంద్రబాబు పనే అని జనం బలంగా నమ్మారని అంటున్నారు. మరోసారి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇదే పరిస్థితి అనే విషయం కళ్ళకు కట్టినట్లు కనిపించిందని చెబుతున్నారు. ఇలా అంతా మన మంచికే అన్నట్లుగా ఏపీలో ఎన్నికల వేళ అన్ని అంశాలు వైసీపీకి అనుకూలంగా మారాయని, పైగా ఒక వర్గం మీడియా వలవలు చిలవలు చేసి కురిపించిన విమర్శలు కూడా జగన్పై ప్రజల్లో సానుభూతి కలగడంలో సహకరించాయనే కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం. ఇలా ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నా ఈ ఎన్నికలలో వైసీపీ గెలుపు తథ్యమనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి.